కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని జగనన్న వైఎస్ఆర్ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ 2000 మందికి పైగా పక్కా ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పొట్ట పొందుగుల వెల్వడం తోలుకోడు కీర్తిరాయిగూడెం గ్రామాలకు చెందిన 2413 లబ్ధిదారులకు స్థానిక నాయకులతో అధికారులతో కలిసి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మైలవరం తహసీల్దార్ రోహిణీదేవి మాట్లాడుతూ, ఇది ఒక ప్రతిష్టాత్మక వినూత్నమైన కార్యక్రమమని, ఈ కార్యక్రమం ద్వారా మైలవరం మండలంలో 3818 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సహకారం చాలా ఉందన్నారు. ల్యాండ్ ఎంపిక చేసే విషయంలో కానీ, అర్హత గల లబ్దిదారులను ఎంపిక చేసే విషయంలో గాని తమపై ఎటువంటి ఒత్తిడి చేయక పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, అందుకే మంచి లేఅవుట్లు వేయగలిగామంటూ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కి అభినందనలు తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు తప్పక ఇవ్వాలని తమకు ఆదేశించారన్నారు. అర్హత కలిగి ఇళ్ల స్థలాలు రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ కనుక అర్హత గల ప్రతి వారికి తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్, హౌసింగ్ డీఏ నాగమల్లేశ్వరరావు, పోలీస్ శాఖ అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మనకి మైలవరం మండలంలో 3818 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అందులో మనకు అతిపెద్ద లేఅవుట్ అయినట్టు పోరుగోట లేఅవుట్లో ఈరోజు ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో మనకి మన గౌరవ శాసనసభ్యులు గారి సహకారం చాలా ఉంది. మాకు ల్యాండ్ అక్విజిషన్లో కానీ బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయడంలో కానీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ ఏం చేస్తున్నారని కానీ ఎంత చేస్తున్నారని కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మంచి లేఅవుట్లు సెలెక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుల వారికి నేను కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను సార్. అదేవిధంగా ఒకటే చెప్పాడు ఫస్ట్ నుంచి కూడా, ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కల్పించడమా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పథకాలు శాంక్షన్ చేయమని మాత్రమే ఒక్క మాట మాత్రమే మాకు చెప్పడం జరిగింది. ఆయన సహకారంతో మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టామంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా మాకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా మైలవరం మండలం తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇళ్ల పట్టాలు వచ్చిన వాళ్ళు వచ్చారు, ఒకవేళ రాని వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఇది నిరంతర కార్యక్రమం. ఎవరైనా రాకపోయినట్లయితే మన సచివాలయ స్థాయిలో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళ అప్లికేషన్ పరిశీలించి మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది. ముందుగానే ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది, అమ్మ రెండో విడత కూడా పెట్టాలి, మీరు ముందుగానే లేఅవుట్లో ప్లాట్లు దాని గురించి కూడా కేటాయించి ఉంచండి ముందుగానే అని. దాని గురించి కూడా మనం కొన్ని ప్లాట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి ఎవరన్నా ఇప్పుడున్న లిస్టులో లబ్ధిదారులు లేకపోయినా కూడా ఎటువంటి ఆందోళన చెందద్దు, మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుని రెండో విడత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మనకి గౌరవం ఉంటుంది.